నష్టం జరుగుతోంది. గతంలో కురిసిన వర్షాలకు పత్తితో పాటు ఆరు తడి పంటలు దెబ్బతిన్నాయి. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో వరి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. చాలా చోట్ల వరి పంట కోతకు రావడంతో వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాలతో వరికి జరుగుతున్న నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. అకాల వర్షం నేపథ్యంలో భారీగా పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పంటలు పూర్తిగా దెబ్బయిన పరిస్థితి. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా వరకు పత్తి పంట పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలతో వరి పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. నిన్న సాయంత్రం సంగారెడ్డి జిల్లా సంబంధించి బలమైన ఎదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసిన నేపథ్యంలో పంట వరిచేలు పూర్తిగా నేల కొరిగాయి. ఈ నేపథ్యంలో వేల ఎకరాల్లో నేల కొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం చక్రియాల గ్రామంలో ఉన్నాం. ఈ చక్రియాల గ్రామంలో దాదాపు 2000 ఎకరాల భూమి వరి పంట పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వరకు ఎక్కడ చూసినా పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. మొత్తం సంగారెడ్డి జిల్లాలో ఈ దుస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మాతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? నా భూమి వచ్చేసి 3 ఎకరాలకు ఉందను. మేము అప్పు తెచ్చి మా అమ్మ వాళ్ళ మా భార్య బంగారము బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చి కేజీబీలకు చేపించి అవన్నీ విత్తనాలు తెచ్చినాము, నాటు వేయించినాము. ఇప్పుడు తీరా 15 రోజులు అయితే నాటు కోసుకునే టైంకు భారీ వర్షాలు వచ్చి అంతా వరి నీడం అయిపోయింది సార్. మద్దతు ధర ఇప్పుడు అది కూడా రాదు మాకు. గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేయగలరని మేము కోరుతున్నాం అన్న. మేము ఎకరానికి 50,000 నుండి 60,000 వరకు ఎట్టి వేసినామండి. మాకు దగ్గర 90,000 నుండి 100,000 రూపాయలు వచ్చు బాగుంది. ఇప్పుడు పడిపోకపోతే మొత్తం నీట మునిగిపోయింది. ఇప్పుడు మాకు ఏమిటో ఏం పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు ఇది వరి కోయడానికి రాదు, ఏం రాదు. ఇప్పుడు చెప్పండి, ఏంది మీ పరిస్థితి? ఏంది ఎంత పెట్టుబడి పెట్టారు? ఏంది సార్ గవర్నమెంట్ సన్నసిడి వేయాలని చెప్పి అన్నది గవర్నమెంట్. సన్నసిడి వేసినాం సార్. సన్నసిడి వేస్తే ఈ పరిస్థితి ఉన్నది సార్. ఇది గవర్నమెంట్ ఇప్పటికీ మాకు అలా సహకారంతో నష్టపరిహారం ఏమైనా ఇవ్వాలని గవర్నమెంట్ను కోరుతున్నాం. కానీ ప్రస్తుతం నిన్న కురిసిన వర్షంతో ఏకంగా వరి పంట కూడా పూర్తిగా దెబ్బతింది. దాదాపుగా 2000 ఎకరాల్లో పంట దెబ్బతిన్న నేపథ్యంలో రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెట్టిన పెట్టుబడిలో కనీసం పావువంతు కూడా వచ్చే పరిస్థితి లేదు. బంగారం కుదబెట్టి అప్పులు తీసుకొచ్చి తాము పంట సాగు చేశాం. కానీ ప్రస్తుతం పంట కనీసం పావువంతు దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కనీసం ప్రభుత్వమైనా స్పందించి నష్టపరిహారం అందించాలని ప్రధానంగా ఈ రైతులంతా కోరుతున్న పరిస్థితి. గతంలో దాదాపు ఉమ్మడి మెదిలి వ్యాప్తంగా 10,000 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్టుగా అధికారులు అంచనాలు రూపొందించారు. కానీ దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఇప్పటివరకు అందించలేదు. ఇప్పటికైనా కనీసం అధికారులు స్పందించి వర్షాల కారణంగా భారీగా దెబ్బతిన్న పంటలకు అన్నిటికీ కూడా ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించారు. అలాగే ఎంత మేరకు నష్టం జరిగిందన్న విషయాన్ని కూడా అంచనా వేసి తమకు వెంటనే నష్టపరిహారం ఇప్పించాలంటూ కూడా రైతులంతా వేడుకుంటున్న పరిస్థితి. కనపరిస్తున్న అనుకృష్ణతో విష్ణు ఉమ్మడి మెదక్ జిల్లా.